వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం ఏపీ ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించిన వివరాలు ఏంటి అనేది ఇప్పుడు తెలుసుకోబోతున్నాం ప్రతి ఒక్కరు కూడా చివరిదాకా చూసేసేయండి ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి మరియు లైక్ చేయండి మీకు తోటి ఉద్యోగులతో షేర్ చేయండి ఇక ఏమాత్రం కూడా ఆలోచన చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కోత గండం గట్టెక్కింది ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఎనిమిది జూలై ఒకటి తర్వాత పదవి విరమణ చేసిన వారికి పెన్షన్ మొత్తంలో కోత పడకుండా సట్కర్ చర్యలు తీసుకుందనమాట ఇక సిఎఫ్ఎంఎస్లోనే వారికి కూడా కొత్త మూల పెన్షన్ నిర్ధారించి ఆ మొత్తంపై కొత్త కరువుబచ్చం లెక్కించి ఎంత మొత్తం చెల్లించాల్సింది ఖరారు చేసిందనమాట ఇందుకు అనుగుణంగా సిఎఫ్ఎంఎస్లో ప్రోగ్రాం ద్వారా మార్పులు చేసి వారికి కొత్త పెన్షన్ బిల్లులు సిద్ధం చేసింది శనివారం నాటి ఆందోళనకు దీంతో ఉపశమనం అయితే కలిగినట్లయింది కొత్త మూల పెన్షన్ నిర్ణయించకుండా అంతకు ముందు నెలలో ఇచ్చిన మధ్యంతర భృతిని కూడా తొలగించి తొలిత పెన్షన్ బిల్లులు సిద్ధం చేశారు శనివారం ఆ స్లిప్పులు చూసి తమకు వచ్చే పెన్షన్ మొత్తం కోతపడంతో అనేక మంది ఆందోళన చెందారు ఇక ఉపాధ్యాయ సంఘాలు నాయకులు ఇతర నాయకులు కూడా ఈ విషయంలో ప్రభుత్వానికి విన్నవించారు సవరణ చేయాలని చెప్పేసి కోరారు కొత్త పెన్షన్ స్థిరీకరించే వరకు డిసెంబర్ నెలలో ఇచ్చినట్లు పెన్షన్ ఐఆర్తో కలిపి ఇవ్వాలని కోరారు ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ఏజీ కార్యాలయానికి పంపకుండానే ఈ ప్రక్రియ సిఎఫ్ఎంఎస్లో పూర్తి చేయాలని నిర్ణయించింది ఆ మేరకు కొత్త బిల్లులు సిద్ధమయ్యాయి అన్నమాట దీంతో ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ముఖ్యంగా భారీ ఊరటైతే కలిగిందని చెప్పుకోవాలి ఇకపోతే ఇదిలా ఉండగా భవిష్యత్ కార్యాచరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు పిఆర్సి సాధన కమిటీ సోమవారం విజయవాడలో భేటీ కానుంది ఇక ఫిబ్రవరి మూడవ తేదీ చలో విజయవాడ కార్యక్రమం విజయవంతంగా చేయాలని చెప్పేసి అందరూ కూడా భావిస్తున్నారు అయితే చూశారు కదండి ఉద్యోగులకు సంబంధించిన ప్రతి ఒక్క సమస్యలపై అయితే ఈ యొక్క చర్చలోని మాట్లాడడం జరుగుతుంది మరి ముఖ్యంగా పెన్షనర్ల విషయంపై ఉద్యోగుల విషయంపై అన్ని విషయాలు అన్ని అంశాలు కూడా ఇందులో చర్చించడం జరుగుతుంది ఇక ఏది ఏమైనా సరే మొత్తానికి కోత పడకుండా అయితే ప్రభుత్వం ఒక నిర్ణయంతో ఊరట కలిగించిందని కూడా చెప్పుకోవచ్చు మరి ప్రతి ప్రతి ఒక్క అంశాన్ని కూడా ఇలాగే గుర్తించి ప్రభుత్వ ఉద్యోగుల యొక్క సమస్యలను పరిష్కరించాలని చెప్పేసి ఉద్యోగులంతా కూడా భావిస్తున్నారు మరి వచ్చే ప్రతి ఒక్క అప్డేట్స్ మీరు పొందాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈ రోజు కూడా కొన్ని విషయాలు అయితే రావడం జరుగుతుంది